క్రోనోలజీ. సో పెద్దవేటి ఉద్యోగంలో వచ్చేది ఉపాధ్యాయులుగా గురువులుగా మనల్ని పొందుతూ ఉంటారు. కాబట్టి విద్య విద్య నేర్పించినటువంటి గురువులను మర్చిపోకుండా వారిని అనేటువంటి సంస్కృతి సంప్రదాయాలను ఉంచుకొని ఇక్కడ ఒక చోట చేరి సన్మానించుకోవాలన్నటువంటిది గొప్ప విషయము. ఈ ఇక్కడ నేర్చుకున్నటువంటి విద్యను మరలా ఒక ఉపాధ్యాయుడిగా ఒక పాఠశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ విద్యార్థులకు సక్రమమైనటువంటి విద్య సంపాదించాలని ఉపాధ్యాయునికి ముఖ్యంగా ఉండవలసినటువంటి లక్షణంలో నిత్య విద్యార్థిగా ఉండాలి, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఆ విషయాలను విద్యార్థులకు బోధిస్తూ వారిని గొప్ప గొప్ప పదవులు రాణించేలాగా ఇచ్చేటువంటి అవకాశం కేవలం ఒక ఉపాధ్యాయునికి మాత్రమే ఉంటుంది. మరి అటువంటి సమస్యను అటువంటి విషయాలను గుర్తుంచుకొని మీ భుజ స్కంధాల మీద ఉంచుకొని వాటిని పాటిస్తూ సన్మానించాలనుకుంటున్నారో ఎందుకు సన్మానించాలని అనుకుంటున్నారో అనేటువంటిది అందరికీ తెలుసు. మరి విద్యార్థులు భావి పౌరులుగా ఉన్నత ఉద్యోగాలు సంపాదించినటువంటి వారు విద్య నేర్పినటువంటి గురువులు కనిపించినప్పుడు వారికి మనము ఎన్ని లక్షలు సంపాదించినా పొందనటువంటి ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఎటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కలగినటువంటి ఒక ఆనందం కొనసాగిస్తూ వాటిని తెలుసుకోవాలి. తినే ప్రతి మెతుకు మీద కూడా మీరిచ్చిన ధైర్యమే ఉంది సార్. మీరిచ్చిన ఏదైనా సరే మా జీవితానికి ఒక అర్థం ఇచ్చింది సార్. అలాంటప్పుడు ఇలాంటి సన్మానాలు మా ఆనందం కోసం మా కోసం